फ्रेंड्स मध्य चूसक मन को बैंक नीचे मन कोई मेसेज वस्तनाई अदे आनल मनी ट्रांसफर अनेंटे HTTP साइट नीचे एम वस्ते लिंक ओपन चयकं अच्छी HTTPS साइट नीचे वस्ते ओपन चयी का HTTP నుంచి ఏమైనా వెబ్‌సైట్స్ అనే లింకులు వస్తే వాటిని ఓపెన్ చేయకండి అని మనకు మెసేజ్ అనే పంపిస్తున్నారు అయితే ఈ రెండు వెబ్‌సైట్స్ మధ్య డిఫరెన్స్ అనేవి ఏముంటాయి మనం ఎందుకని HTTP సైట్స్ ని ఓపెన్ అనేది చేయకూడదు అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం చూస్తూ ఉంటాం మనం ఏదైనా ఆన్లైన్ లో ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలంటే అక్కడ మనకు రెండు రకాలుగా వస్తాయి HTTP అని ఉంటుంది అలాగే HTTPS అని ఉంటుంది ఈ రెండుటి మధ్యలో తేడా ఏందంటే ఫస్ట్ మనం HTTP అంటే ఏంటి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ దీన్నే మనం HTTP అని షార్ట్ కట్ లో పిలుస్తాము అలాగే మనకు HTTPS అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అంటే మనకు పేరులోనే ఉంది ఇందులో ఏందంటే డేటా అనేది సెక్యూర్ గా ఉంటుంది HTTP లో డేటా అనేది అంత సెక్యూర్ గా ఉండదు అయితే మనకు ఆన్లైన్ లో చాలా రకాల వెబ్‌సైట్స్ అనేవి కనిపిస్తాయి ఇందులో మనకు HTTP వెబ్‌సైట్స్ ని ఎవరైనా తయారు చేయొచ్చు ఎవరైనా వాడొచ్చు కానీ ఈ HTTPS ఈ వెబ్‌సైట్స్ ని వాళ్ళు వాడాలంటే వాళ్ళ ఆ కంపెనీస్ అనేవి సెపరేట్ గా ఒక సర్టిఫికెట్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉండాలి వాళ్ళ వెబ్‌సైట్స్ అనేవి మై సెక్యూర్ గా ఉన్నాయి అని తెలుపడానికి పర్మిషన్ అనేది తీసుకోవాలి ఈ HTTP సైట్స్ కి పర్మిషన్ అనేది ఇవ్వడానికి సెపరేట్ గా ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది CA అని సర్టిఫికెట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది ఇందులో వాళ్ళు SSL అనే సర్టిఫికెట్ ఇస్తారు సెక్యూర్ సాకెట్ లేయర్ అని ఒక సర్టిఫికెట్ అనేది ఆ వెబ్‌సైట్స్ కి ఇస్తేనే వాళ్ళు HTTPS కింద వాళ్ళు వాళ్ళ వెబ్‌సైట్స్ ని చేసుకోవచ్చు ఇందులో చాలా రకాల కంపెనీస్ గాని లేకపోతే బ్యాంక్స్ గాని ఇలా రకరకాలన్నీ కూడా మనకు HTTPS లోనే కనిపిస్తాయి ఈ రెండుటికి మధ్య మనం మెయిన్ గా రెండు తేడాలనే తెలుసుకోవచ్చు ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకు సెక్యూరిటీ ఈ సెక్యూరిటీ అనేది మనకు ఈ HTTPS ఈ వెబ్‌సైట్స్ లోనే మనకు ఉంటుంది ఎందుకంటే ఇందులోనే మనం చాలా రకాల సైట్స్ అనే చూస్తుంటాం మనం బ్యాంకుకు సంబంధించి గాని మనం ఏదైనా అప్లై జాబ్ సప్లై ఏదైనా జాబ్ కోసం అప్లై చేసుకోవడానికి గాని మనం అనేది అందులో సైట్స్ లోకి వెళ్తాము మన డేటా అనేది ఇస్తాము ఇలా రకరకాలుగా చేస్తాము ఇందులో డేటా అనేది సేఫ్ గా ఉంటుంది యూజర్ కి కంపెనీకి మధ్య మాత్రమే ఉంటుంది దీనిని థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా చూడలేరు అదే మీరు HTTP సైట్స్ లో ఉన్న మీరు ఏదైనా డేటా అనేది ఇచ్చారు అనుకోండి దాన్ని మిగతాగా వారు కూడా చూసే అవకాశం ఉంటుంది అది అంత సెక్యూర్ గా ఉండదు అయితే ఈ HTTP సైట్స్ ని హ్యాకర్స్ అనే వాళ్ళు ఈ డూప్లికేట్ గా తయారు చేస్తారు ఇప్పుడు మీరు ఏదైనా SBI బ్యాంక్ ఒరిజినల్ సైట్స్ అనే ఉన్నాయి అనుకోండి వీళ్ళు దానికి డూప్లికేట్ అంటే SBI పేరు మీద ఇంకొకటి అనేది డూప్లికేట్ గా తయారు చేస్తారు ఈ HTTP లో దాన్ని మనం గనుక ఓపెన్ చేసి మన డేటా గాని ఇంకేదైనా ఇచ్చాం అనుకోండి అందులో ఉన్నది పలు హ్యాక్ అనేది చేసి మన డబ్బులు అనేది పోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏదైనా బ్యాంకుకు సంబంధించి కాదని ఏదైనా అప్లై చేసుకోవడానికి కానీ మీరు సైట్స్ లో ఓపెన్ చేసినప్పుడు అక్కడ HTTPS దగ్గర మనకు గ్రీన్ కలర్ లో ఉంటుంది అలాగే HTTP సైట్స్ లో డేటా స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది చాలా తక్కువ స్పీడ్ తోటి ఈ డేటా అనేది ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది వాళ్ళు ఓపెన్ చేసుకోవడానికి అదే ఈ HTTPS లో డేటా అనేది ఈ సర్వర్ డేటా అనేది స్పీడ్ గా ఉంటుంది ఏదైనా సరే వర్క్ చేస్తే అందులో స్పీడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ లో ఏదైనా వెబ్‌సైట్స్ సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ HTTPS అనేది ఉందా లేదా అనేది చూసుకోండి మీరు HTTP సైట్స్ లో ఏది పడితే అది ఓపెన్ చేశారు అనుకోండి అందులో హ్యాకర్ కు సంబంధించి ఎక్కువగా ఉంటాయి అందులో నుంచి మాల్వేర్ అనేది మనకు మన ఫోన్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది వీటిని ఎక్కువ హ్యాకర్స్ అనే వాళ్ళు హ్యాక్ అనేది చేస్తారు